తెల్లవారుజామున 2 3 గంటల కాణించి చంద్రబాబు నాయుడు గారు శుభ్రంగా టిప్ టాప్ గా తయారై సాధారణంగా ఎవరైనా పొడుకుంటే ఎలా పొడుకుంటారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎలా పొడుకుంటారు తెల్ల లుంగి కట్టుకునే పొడుకుంటాడు చాలా సినిమాలు చాలా సార్లు ఫోటోల్లో చూసాం మనం మామూలుగా ఏం చేస్తారు పొద్దున్నే లేచి లుంగి కట్టుకుని కదా బయటికి వస్తారు 5:30 కి మొత్తం టిప్ టాప్ గా మేకప్ అయ్యి ఆయన మేకప్ ఉంటది టిప్ టాప్ గా మేకప్ అయ్యి బయటికి వచ్చి ఏంటి ఇక బయలుదేరదామా మనం మీటింగ్ ఎక్కడికి బయలుదేరి 5:30 కి ఎక్కడికి బయలుదేరుతాడు వచ్చి ఇతనే ఎవరు డిఐజీ సార్ సిఐడి ఏంటి వచ్చో పెద్ద పెద్ద ర్యాంకులు అరుపులు బ్లాక్మెయిలింగ్ బెదిరింపు ఆ డిఐజీ స్థాయి అధికారిని నువ్వెన్ని తిరుత చంద్రబాబు నాయుడు గారు ఎన్ని తిరుతున్నా ఆ డిఐజీ స్థాయి అధికారి సిఐడి అధికారి పొల్లెత్తి మాట అనుకుండా కాదు సార్ ఇదిగో సార్ నోటీసు సార్ ఇదిగో సార్ ఏది నేను డబ్బులు దొబ్బేసినట్టు నీ దగ్గర ఫోటోలు ఉన్నాయా బ్యాంక్ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ అయినట్టు కాగితాలు ఉన్నాయా యూటిఆర్ నంబర్లు చూపించు లంచం యూటిఆర్ నంబర్లో నువ్వు తీసుకుంటావని చెప్పని మామూలుగా అసలు నీ అంత ముదర ఇంకెవడు లేడని ప్రపంచంలో అందరికీ తెలుసు యూటిఆర్ నంబర్లు చూపించు నోటికి వచ్చినట్టు అర్ధదడ్డంగా మాట్లాడటం బెదిరిస్తాం ఎన్ని చేసినా ఓపిగ్గా సంయమనంతో సహనంతో ఆ సిఐడి అధికారి అలాగా సార్ మీరు వస్తే మిమ్మల్ని ప్రశ్నించాల్సిన అన్నీ ఉన్నాయి మేము చట్ట ప్రకారమే వెళ్తున్నాం చట్టాన్ని ఎక్కడా మితిమీరట్లేదు చట్టాన్ని మీరు మీ దగ్గరికి రాలేదు చట్ట ప్రకారమే మీకు నోటీస్ ఇచ్చాం ఎఫ్ఐఆర్ కాపీలో మీ పేరు లేకపోయినా ఎఫ్ఐఆర్ కాపీలో నాకు పేరు లేదు కదా ఎఫ్ఐఆర్ కాపీలో పేరు లేకపోతే ఏమవుతుంది ఇన్వెస్టిగేషన్లో తీగ దొరికితే తీగ లాగుతే వెళ్తాంటే మొత్తం డొంక అంతా కదులుతుంది ఇన్వెస్టిగేషన్లో ఎవడెవడు ఉన్నాడో అందరూ వస్తారు బయటికి మర్యాదగా సార్ హెలికాప్టర్లో వెళ్దాం మీకు 80 ఏళ్ల వయసు మీ ఆరోగ్యం ఎలా ఉందో మీ ప్రపంచానికి తెలియదు మీకు తప్పితే ఎవడికి తెలియదు కాబట్టి హెలికాప్టర్లో వెళ్దాం సార్ అని చెప్తే నేను హెలికాప్టర్లో రాను నా కారులో వస్తాను అని చెప్పి మీరే కదా చెప్పింది ఇంకా కక్ష సాధింపు ఏంటి అక్కడి నుంచి మీరు అక్కడి నుంచి ఎక్కి మీ కారులో బయలుదేరి మీరు ఏళ్ళు ఊపుకుంటా మొత్తం నంజాల నుంచి ఏళ్ళు ఊపుకుంటా వచ్చి మీకు ఎక్కడ రెండు చోట్ల అసలు మీకు మీ కోసం జనం ఎవడయ్యా పోగేసింది ఎక్కడయ్యా అంటే ఒకటి చిలకలూరుపేటలో రెండు ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ దగ్గర అది సచ్చి మామూలు సచ్చి చెడి అర్ధరాత్రి నుంచి పోగేసి 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 మీరు మధ్యాహ్నానికి వచ్చి అప్పటికి పోగేసి అట్టు పెడితే సిఐడి అధికారులు మిమ్మల్ని కారు దిగి జనాల దగ్గరికి వెళ్తాక మిమ్మల్ని అలౌ చేశారా లేదా వెళ్ళారు మీరందరినీ పలకరించుకున్నారు మళ్ళీ వచ్చి శుభ్రంగా స్టైల్గా కారులో కూర్చున్నారు మళ్ళీ అక్కడి నుంచి జాగ్రత్తగా తీసుకొచ్చారు దారిలో మీరు భోజనం ఏర్పాటు చేశారు మంగళగిరి దగ్గర మళ్ళీ దిగితే మళ్ళీ కారు దిగినాక ఎలౌ చేశారు కారు దిగి మళ్ళీ అందరికీ మీరు ఏళ్ళు ఊపి అందరినీ పలకరించి మళ్ళీ మీరు శుభ్రంగా కారు ఎక్కి సిఐడి ఆఫీస్కి తీసుకొచ్చారు ఎక్కడ మీకు మర్యాదగా ఒక ముద్దాయిగా ఒక దోషిగా 371 కోట్ల రూపాయలు దొంగతనం చేసినటువంటి నేరస్తుడిగా మిమ్మల్ని ఎక్కడ చూశారు ఏం అవమానం చేశారు ఎంత మర్యాదగా చూశారు మీ 45 ఏళ్ళ ఇండస్ట్రీ 14 ఏళ్ల ముఖ్యమంత్రితనమైనే కదా ఒక ప్రతిపక్ష నాయకుడేనే కదా అంత మర్యాదగా చూసింది 80 ఏళ్ల వయసునే కదా హెలికాప్టర్లు వెళ్దామంటే హెలికాప్టర్లు పైకైనా స్టోరీలు రాస్తారు పొద్దున్నే పేపర్లో ఆయన ఒళ్ళు 80 ఏళ్ల వయసులో ఒళ్ళంతా కుంగిపోయింది కృషించిపోయింది అసలు ఇంత బాధ పెట్టారు ఇంత క్షోభ పెట్టారు ఓరు మీ దుర్మార్గం గోల అసలు ఇదేం మాట్లాడరు బాబు హెలికాప్టర్ ఎక్కమంటే ఎక్కకుండా కారులో వస్తానని చెప్పి నా కారులో వస్తానని చెప్పని అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చిన తర్వాత మీ అబ్బాయి గారు కలుస్తానంటే మీ అబ్బాయి గారితో మీకు కల్పించారు మీ భార్య గారు కలుస్తానంటే మీ భార్య గారు మీ కుటుంబ సభ్యులందరితో మీ బామ్మర్ది గారితో మీ కోడలు గారితో అందరితో మిమ్మల్ని అలవ్ చేశారు నా ప్లేడర్లతో మాట్లాడుకుంటానంటే మీ దమ్మాలపాటి శ్రీనివాసరావు గారిని ఎంతసేపు మాట్లాడాడు గంట 2 గంటల తనకి తీరా మాట్లాడుకునేదాకా ఆయన ఎవరు పోలీసు కదపలేదు కదా మిమ్మల్ని మర్యాదగా కూర్చోబెట్టి ఎంత పద్ధతిగా మిమ్మల్ని ప్రశ్నలు అడిగారు మీరు దేనికి కూడా ఏమో తెలియదు గుర్తులేదు మర్చిపోయాను అదే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో చెప్తాడు తెలియదు మర్చిపోయాను గుర్తులేదు ఇయ్య కదా మీరు ప్రశ్నలన్నీ మాట సమాధానాలు చెప్పింది అక్కడి నుంచి మళ్ళీ మిమ్మల్ని పొడుకోమని చెప్పారు కదా రెస్ట్ తీసుకున్నారు కదా మళ్ళీ లేచి మళ్ళీ ప్రశ్నలు అడిగారు కదా మళ్ళీ మీరు ఏమో తెలియదు గుర్తులేదు మర్చిపోయాను మళ్ళీ అయ్యే సమాధానాలు కదా మీరు మామూలుగా అయితే జూనియర్ ఎన్టీఆర్ మీకు పడదు జెండా కనపడితే తీరుతారు
జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో డైలాగులు మాత్రం మొత్తం సిఐడి వాళ్ళకి చెప్తారు. మీరు అక్కడి నుంచి బయలుదేరి మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్కి తీసుకెళ్తే ఏం చెప్పారు మీరు? సాధారణంగా 70-80 ఏళ్ల వయసు వాళ్ళకి గుండె చికిత్స చేస్తారు. పరీక్ష చేస్తారా చేయరా? ఈసీజీ పరీక్ష చేస్తారు, షుగర్ బీపీ మొత్తం అన్ని పరీక్షలు చేస్తారు. మీరేం చెప్పారు? నాకు ఏం అక్కర్లా, నేను గుండ్రాయిలాగా ఉన్నాను, నాకు ఏ పరీక్షలు అక్కర్లేదు సార్. కొంచెం బీపీ 140 ఉన్నట్టుందండి. మామూలుగా అయితే ఏముండదయ్యా, ఈ టెన్షన్ కదా అందుకని 140 వచ్చిందని మీరే చెప్పారు డాక్టర్లు అని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. 140/80 ఉందని చెప్పి చెప్తున్నారు. మిగతాయి అసలు మామూలుగా ఈసీజీ తీయాలి. ఈసీజీ తీయాలంటే నాకు వద్దు, అసలు నా చొక్క అయిపోద్దు, ముట్టుకోవద్దు. మీరే కదా మరి రికార్డులో మరి ఆ డాక్టర్లు ఏం రాసుకున్నారు సార్? జడ్జి గారు తెలిస్తే మా తోలు తీసేస్తారు సార్, సస్పెండ్ చేస్తారు సార్, మమ్మల్ని ఉద్యోగం పీకుతారంటే. మీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గారు ఆయన డినై చేసినట్టుగా రాసుకోండి, డినైడ్ అగెన్స్ట్ మెడికల్ అడ్వైజ్ అని చెప్పని మీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గారు చెప్పాడని డాక్టర్లు చెప్తున్నారు. హాస్పిటల్ అంతా కూడా వస్తుంది కదా, అక్కడి నుంచి మీ ఇష్ట ప్రకారమే మీ చొక్కా ఇప్పకుండా, ఈసీజీ తీయకుండా, మీ బనీని తీయకుండా, మిమ్మల్ని ఏం ముట్టుకోకుండా. సాధారణంగా బీపీ ఎవరికి ఎట్ట చూస్తారంటే చొక్కా తీసేసి చొక్కా పైకి మడిసి మొత్తం చుట్టి తీస్తారు బీపీ ఎవరికైనా. ఈయనకి మామూలుగా దాని మీద ఆ చొక్కా మీద ఆఖరికి చొక్కా ఇక్కడ స్కఫ్ గుండీ కూడా తీయకుండా దాని మీదే పెట్టి అయ్యేం పరిస్థితులు నాకు అర్థం కాల. అక్కడ పెట్టి అక్కడ పెట్టి అదే బీపీ అదే పల్సు. ఏం లేదు, నేను బ్రహ్మాండంగా ఉన్నాను, ఫిట్గా ఉన్నానని చెప్పి ఆయన అంటాడు. ఆయన స్లీపర్ సెల్స్ అన్నీ కూడా 80 ఏళ్ళు, ఒళ్ళు నలిగిపోయింది, బాధ్యత లేదా? ఈ రాష్ట్రం కోసం బతికాడు, 40 ఏళ్ళు బతికాడు, తప్పించాడు. ఒకటి చెప్తాడు, కూటే మన అదే కోటి ఉతకకుండా వేసిన కోటి వేసి, వేసిన కోటి వేసి రోజు సంపూది అంటాడు, ఆడు మాట్లాడతాడు. ఏమిటండి ఇక మారండి మీరు, ఏంటి ఎప్పుడు మీరు ఆ ఫ్యాక్టరీ తేవాలి, ఈ ఫ్యాక్టరీ తేవాలి, రాష్ట్రం అభివృద్ధి అది అభివృద్ధి చెప్తే చూడండి మీరు. అక్కడేం తినేశాడు రా బాబు అని చెప్పి రికార్డు చెబుతుంటే ఈ పాత కోట వేసుకున్నాడు, వేసిన కోటే మార్చిపోయిన కోట వేసుకున్నాడేమో, ఏంటి అభివృద్ధి అభివృద్ధి అని చెప్పి అతను మాట్లాడతాడు. 80 ఏళ్ల వయసు, అలసిపోయాడు. నంద్యాల నుంచి 8 గంటలు బైరోడ్ చేస్తారండి, అతను హెలికాప్టర్లు తీసుకెళ్తామయ్యా మొగుడా అంటే అతనే వద్దని చంద్రబాబు, నేను కారులో వెళ్ళాలి, 7 లోపుకుంటా వెళ్ళాలని చెప్పాను. అంటే ప్రతి దాంట్లో రాజకీయం ఎత్తుకుంటాడు ఆయన. ఆఖరికి సిఐడి ఆఫీస్ నుంచి హాస్పిటల్కి, హాస్పిటల్ నుంచి సిఐడి ఆఫీస్కి, సిఐడి ఆఫీస్ నుంచి కోర్టుకి, కోర్టు నుంచి రాజమండ్రికి మొత్తం లైట్ వేసుకుని వెళ్తాడు. మామూలుగా ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వీళ్ళందరూ తిరిగేవారు పూర్వం కారులో లైట్ వేసుకుని రాత్రిపూట, నేను చూసింది గుర్తు నాకు. ఆ లైట్ వేసుకుని మామూలుగా అసలు మామూలు చూడండి, ఇదేంటి ముద్దాయిగా నువ్వు వెళ్తున్నావు, ఆ రిమాండ్కి వెళ్తున్నావు, తప్పు చేసి దొంగతనం చేసి లైట్ వేసుకుని చేతులు ఊపితే వెళ్తూ ఉంటాడు. నిజంగా ఇంత మర్యాదగా చూస్తే, నిన్న కోర్టులో చివరికి మీ కుటుంబ సభ్యులందరూ కోర్టులోకి వస్తున్నా పోలీసు అలౌ చేశారు కదా కోర్టులోకి. లోపలికి వస్తే జడ్జి గారు ఇష్టం అనుకోండి, కానీ రోడ్డు మీద నుంచి లోపలికి వెళ్తుంది మీ కుటుంబ సభ్యులందరినీ, మీ లాయర్లని అందరిని ఎలా చేశారు కదా, ఎవరు కావాలంటే వాళ్ళకి ఎంతసేపు అయినా ఎలా చేశారు కదా. ఆఖరికి మీకు మీ ప్లేడర్లు మిమ్మల్ని రిమాండ్ చేసిన తర్వాత ఈయనకి మందులు వేసుకోవాలి, జాగ్రత్తగా ఎప్పటికప్పుడు టిప్ టాప్గా మేకప్ చేసుకోవాలి, ఇట్లాంటివన్నీ సమస్యలు ఉన్నాయి. ఇంటికి హౌస్ అరెస్ట్కి ఇమ్మని చెప్తే హౌస్ అరెస్ట్ కాదండి, ఆయనకి జైల్లో సకల భోగాలు అనుభవించుకోమనండి, మందులు వేసుకోమనండి, స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వండి, ఆయనకి ప్రత్యేకమైన గది ఇవ్వండి. మిగతా జేబులు కొట్టే వాళ్ళతో, దొంగలతో కాకుండా, రేప్ చేసిన వాళ్ళతో, కిరాయిలతో కిరాయి మంటలు చేసిన వాళ్ళతో కాకుండా ఈయనకి స్పెషల్గా రూమ్ ఇవ్వండి, మాకు అభ్యంతరం లేదని చెప్పని ప్రభుత్వం తరఫున, సిఐడి తరఫున ప్లేడర్లు నో అబ్జెక్షన్ చెప్పారా చెప్పలేదా? దారిలో ఇక్కడి నుంచి మీరు బయలుదేరి మీరు ఎక్కడ ఆపమంటే కారు అక్కడ ఆపారు. మీరు ఎన్నిసార్లు నేను రెస్ట్ రూమ్కి వెళ్ళాలంటే, ఇంకోడానికి వెళ్ళాలంటే ఇంత మర్యాదగా మిమ్మల్ని చూసుకుంటూ వెళ్తుంటే, తీసుకెళ్తే
మిమ్మల్ని వేధిస్తున్నట్టు. నిజంగా మామూలుగా అయితే 371 కోట్లు దొబ్బేశారంటే ఏం చేయాలి అసలు?